నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి హెడ్లైన్స్. కామన్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ సంస్థ నిర్వహించిన పంట భూముల పరిరక్షణ సంతకాల సేకరణ కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలు. కుటీల పరిశ్రమగా వెలుస్తున్న జిల్లాలో కల్తీ మద్యం దుకాణాలు, దాడులు కొనసాగిస్తున్న ఎక్సైజ్ పోలీసులు. అంతర్జిల్లా నేరస్తుడు చింతల శిశింద్రిని అరెస్టు చేసిన ఒంగోలు సిసిఎన్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు స్థానిక కలెక్టరేట్ వద్ద సేవ అగ్రికల్చర్ సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ కామన్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ సంస్థ నినాదాలు చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. భారతదేశపు ధాన్యాగారములలో ఒకటైన గుంటూరు జిల్లా పరిరక్షించవలసినదిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విన్నపాన్ని తెలియజేస్తున్నామన్నారు. నువ్వు డాక్టర్ కదరా, వీడియో పడుతుంది వరుసగా పెడతాం. కానీ అందరూ పెట్టాలి వరుసగా పెట్టాను. రోడ్డు మీద ఇవాళ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన కామన్ మ్యాన్ ఇనిషియేటివ్ సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి పంట భూముల పరిరక్షణ కార్యక్రమానికి అనేక మంది పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో రోజుకు అదేలే సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి భూమిని ఈ రోజున రాజధానికి ఇచ్చి రైతులు అనేక మంది ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అటువంటి భూముల్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చేయూతనివ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి పంట భూములను పరిరక్షించుకొని గుంటూరు జిల్లాలో ధాన్యాగారమైనటువంటి గుంటూరు జిల్లా ఆ పంట భూములను పరిరక్షించినట్లయితేనే ఇవాళ మానవ మనుగడకి ఇవన్నీ దోహదపడతాయి. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పాటును అందించి ఈ కామన్ మ్యాన్ ఇనిషియేటివ్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్స్ సేవ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ఎ కామన్ మ్యాన్ ఇనిషియేటివ్. అంటే ఎటువంటి సంస్థలతోటి, ఎటువంటి రాజకీయ పార్టీలతోటి సంబంధం లేకుండా పంట పొలాలు మనం నష్టపోతుంటే ఏం కోల్పోతున్నాం అనేది అందరిని ఇక్కడ పిలిచి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత సంతకాల సేకరణ చేసి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సబ్మిట్ చేసి మేమేం కోరుతున్నామంటే, మీరు ఎక్కడైనా ఒక ఎకరా పంట పొలం వాడితే ఇంకొక దగ్గర పంట పొలాలు డెవలప్ చేయమని చెప్పి కోరుతున్నాం మనం. మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం చేయడానికి, ఈ సంతకాల సేకరణకి ఈ పంట పొలాలు నాశనం కాకుండా కాపాడమని. ఎందుకంటే పంట పొలాలు మనకి రాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుళ్ళూరు తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి పోయిన 2013-14 ఖరీఫ్ సీజన్లో 9,000 హెక్టార్లు, తర్వాత రబీ సీజన్లో 4,000 హెక్టార్లు పొలాలు సాగులో ఉండి దానికి గాను 14,000 టన్నుల నుంచి 15,000 టన్నుల ధాన్యం దిగుబడి అయింది. సో ఇంత లాస్ మనం కానీ మనం వేరే దగ్గర ఆల్టర్నేట్ చూసుకొని డెవలప్ చేసుకోకపోతే ఇటువంటి లాస్ మనం రేపు ఫ్యూచర్లో మన రాష్ట్రానికి కరువు వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
సో చాలామంది ప్రోగ్రామ్స్ వివిధ రకాలుగా చేస్తున్నారు, కానీ మేము ఈ సంతకాల కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే జనాలను ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎందుకు సంతకం పెడుతున్నారో వాళ్ళు తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టంగా సంతకాలు. సేవ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కామన్ మ్యాన్ ఇనిషియేటివ్ వారు చేస్తున్న ప్రోగ్రామ్కి మేము చాలా అభినందిస్తున్నాం. ఈ పంట పొలాలు నష్టపోకుండా, ఆంధ్రప్రదేశ్లో పంట పొలాలు నష్టపోకుండా, ఈ రానున్న కాలంలో కరువు తాండవిస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాం వీళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. అందరూ వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు ఈరోజు కామన్ మ్యాన్ ఇనిషియేటివ్ ఒక ప్రోగ్రామ్గా తీసుకొని వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అనేది కనుమరుగైపోతూ ఉంది. వ్యవసాయ భూములన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ భూములుగా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోతున్న ఈ రోజుల్లో మనం తినడానికి తిండి గింజలు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. మన వ్యవసాయ భూముల పరిరక్షణ కోసం వీళ్ళు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయదగినటువంటి విషయం. ఇది వాస్తవంగా దేశవ్యాప్తంగా పర్టికులర్గా మన భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ని అసలు మనం కొనసాగించాల్సిన అవసరం చాలా కనపడతా ఉంది. ఎక్కడ భూమి కనపడినా దాన్ని ఒక వెంచర్లాగా వేయడము, నాలుగు రాళ్ళు పాతడము, బిల్డింగులు కట్టడము వ్యాపారం అయిపోయింది. వ్యవసాయం కోసము పాకులాడే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంకా ముందుకు పోవాలని, ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని, వ్యవసాయ భూములను పరిరక్షించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వీళ్ళు చేపట్టినటువంటి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓం ఈవెంట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలు ఆదివైశ్య సంఘ కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 21 సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె రోసయ్య, ప్రోగ్రామ్ మేనేజర్ ప్రసాద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. మాది మడుగూరు గ్రామం అండి. ఆరవై సంఘానికి నేను గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. నేను శివరాత్రి సందర్భంగా కూచిపూడి నృత్య పోటీలు జాతీయ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఇన్నసెంట్ ఆర్ట్ అనే మన కళల్ని బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా కూచిపూడి నృత్య పోటీలు పెడుతున్నాము. ఉత్తరోత్తర అన్ని రకాల పోటీలు కూడా అర్థమై చేయాలి అనే ఒక కోరిక కూడా ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం మాకు కావాలి. మీరుంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. అది 21వ తారీఖు ఆర్గనైజ్ చేస్తున్నాము. డాక్టర్ పి లంక ప్రసాద్ గారు వరంగల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మొత్తం అతనే ఎంత దీన్ని చూస్తున్నారు. నేను ఒక డైరెక్టర్గా నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను. మేము ఇదే విధంగా ఇండోనేషియా, గోవాలో కూడా చాలా, నేను గోవాలో జాబ్ చేశాను. గోవా షిప్ ఐలిమిటెడ్లో హిందీ అధికారిగా పనిచేశాను. అక్కడ కూడా మేము చాలా కార్యక్రమాలు పోటీలు ఆర్గనైజ్ చేశాను. ఒక సంవత్సరం ఇండోనేషియాలో ఉంటే ఇండియన్ ఎంబసీ జకార్తాలో కూడా మన భారతీయులకి పోటీలు ఆర్గనైజ్ చేశాను. సో ఈ విధంగా మొదటి నుంచి మాకు కళల్ని ప్రోత్సహించి అనే ఒక కోరిక ఉంది. నేను శర్మాకాలంలో చదువుతున్నాను. అప్పుడు మన కోటేశ్వర గారు మాకు మిత్రుడు. అప్పుడు కూడా మేము కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము. అప్పటి నుంచి కళల్ని ప్రోత్సహించాలని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒంగోలు వచ్చి మేము బెల్లంకోట అపార్ట్మెంట్లో ఉంటున్నాము. ఏదో చేయాలి అని తపన. సో ఈ కార్యక్రమాన్ని మేము హోమ్ ఈవెంట్స్ అనే ఒక సంస్థను పెట్టాము. అన్ని రకాల కార్యక్రమాలు దాంట్లో మేము చేస్తున్నాము. దానికి మీ అందరి యొక్క సహకార మాకు ఉంటే మేము బాగా ముందుకెళ్తాము. ఇది కేవలం ఒక సామాజిక సంస్థ. ఎటువంటి వసూళ్ళు, ఎటువంటి చందాలు లేకుండా మా శక్తితోనే మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. ఎక్కడ స్పాన్సర్స్ కానీ మేము ఎవరిని తీసుకోవడం లేదు. ఉత్తరత్తర కూడా మేము ఎవరిని తీసుకోము. నేను డాక్టర్ని ప్రొఫెషనల్గా, అంటే నేను హీలర్ని. నాకు వరల్డ్ అంతా పేషెంట్ ఉన్నారు. నేను సత్యాగేపుల్లో ఒక 6 నెలలు క్రానిక్ హీలింగ్ గురించి ప్రయోజనాలు ఇచ్చాను. మీ అందరి సహకారంతో చాలా ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. మీరందరూ తప్పనిసరిగా మాకు సహాయం చేస్తారు. నేను గోవాలో ఉన్నప్పుడు గోవా జ్యోతి అని ఒక పేపర్ కూడా నడిపాను. కొన్నాడు 2 సంవత్సరాలు నడిపాను. అంటే ఫ్రీ న్యూస్ పేపర్.
అంటే నేను కూడా మీడియాల కింద వస్తాను. మీరు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పేపర్ కూడా మీరు చూపిస్తాను నేను. సో నేను కూడా మీ మీడియా మనిషిని కాబట్టి మీ అందరూ నా సహకారం మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రార్థిస్తాను. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రసాద్ గారు అనే అతను వరంగల్ రిటైర్డ్ ప్రిన్సిపల్, మొన్న వరంగల్లో ఆర్గనైజ్ చేశారు వాళ్ళు ఈ సోలో డ్యాన్సెస్. 300 మంది పార్టిసిపేట్ చేశారు. మనం ముందు ఆంధ్ర తెలంగాణ అనుకున్నాము, కానీ చాలామంది మనకేం చెప్పారంటే మా పిల్లలు బాంబేలో ఉన్నారండి, మీరు ఆంధ్ర తెలంగాణ అంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి మీరు జాతీయ స్థాయి పెట్టండి, ఎక్కడ ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క నైపుణ్యతను ప్రదర్శిస్తారు అంటే మనం దాన్ని జాతీయ స్థాయిలో పెట్టుకున్నాము. శివరాత్రి రోజు ఎక్కువ పార్టిసిపెంట్ వస్తే 2 రోజులు 3 రోజులు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎంట్రీ లాస్ట్ ఇయర్ 11వ తారీఖు పెట్టాము. ప్రతి పార్టిసిపెంట్కి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు షీల్డ్ ఇస్తున్నాము. ప్రతి పార్టిసిపెంట్కి ఒక షీల్డ్ ఇస్తాము. ఇది వాళ్ళకందరికీ భోజన సదుపాయాలు కూడా అక్కడ మేము అరేంజ్ చేస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయకుండా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనా ఇన్స్టిట్యూట్ ద్వారా రావాలా, ఇండివిజువల్గా రావచ్చా? ఇన్స్టిట్యూషన్ సోలో, ఓన్లీ సోలో డ్యాన్సెస్, నో ఇన్స్టిట్యూషన్. ఇండివిజువల్గా కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇన్స్టిట్యూషన్ నుంచి ఏం లేదు సార్? గ్రూప్ డ్యాన్స్ లేదు. గ్రూప్ డ్యాన్స్ ఈసారి పెట్టలేదు సార్, నెక్స్ట్ టైం. ఓకే, సోలో 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 ఓన్లీ సోలో ఓన్లీ ప్రదేశంలో ఒక భగవంతుని దివ్యక్షేత్రం మన్నూరు శివక్షేత్రం అంటే చాలా ప్రసిద్ధి చెందింది. మన రోసయ్య గారు గత 40 సంవత్సరాల నుంచి కళల మీద కొద్దిగా అభిలాష ఉన్నవాడు. 40 సంవత్సరాల కిందటే ఇక్కడ దాత కళ్యాణ మండపంలో పాటల పోటీలు పాట కచేరీలు నిర్వహించిన వాడు. ఉద్దేశం చోట వాళ్ళ అబ్బాయి కూడా మంచి డ్యాన్సర్, వాళ్ళ పాప కూడా ఇండోనేషియాలో డ్యాన్సర్గా ఎంతోమంది శిక్షకురాలు ఇస్తుంది. అసలు ఈసారి ఈ సంవత్సరం కొత్తగా యువకుల్లోని ప్రతిభను వాళ్ళ ఇచ్చే వ్యక్తుల్లో జూనియర్స్ని కానీ సీనియర్స్ని కానీ ప్రోత్సహించే విధంగా ఆ స్వామివారి క్షేత్రంలో ఈ యొక్క నృత్య పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి అభినందిస్తూ, వాళ్ళ టీం వారికి అభినందిస్తూ ఈ గుడి క్షేత్రంలో నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ప్రకాశం జిల్లా అడలూరు శ్రీ రామలింగ సత్స్వామి దేవస్థానంలో కూచిపూడి నృత్య పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన రోషయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కూచిపూడి కళాకారులు, విద్యార్థులు అందరూ పాల్గొని మీ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని జాతీయ స్థాయిలో అవార్డులు. నాటు సారా జోరును అట్టుంచితే మొన్న అద్దంకిలో నిన్న ఒంగోలులో కల్తీ మద్యం తయారు చేస్తూ ఏజెంట్లను పెట్టుకొని జిల్లా నలుమూలలో విక్రయిస్తున్న వ్యక్తులను ఏజెంట్లు పోలీసులు అరెస్టు చేయడం సంచలనమైంది. కల్తీ మద్యం తయారు చేస్తున్న శంకర హరిబాబుని అరెస్టు చేశామని ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్స్ ఏఈఎస్ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. అవుట్లెట్ 08092 షాపు మీద డెకాయ్ ఆపరేషన్స్ ఎంఆర్పి వైలేషన్ జరుగుతున్నది అని డెకాయ్ ఆపరేషన్ చేయగా అందులో కొల్లమూడి సుబ్రహ్మణ్యం అనే షాప్ సూపర్వైజర్ ఈ ఎంఆర్పి వైలేషన్స్ నిర్వహించుచు ఆయనకు అందుబాటులో ఉన్న వారికి 10 రూపాయలు ప్రతి 180 ml బాటిల్ కానీ బీర్ కానీ 10 రూపాయలు ఎక్కువ అమ్ముతా పట్టుబడడం జరిగింది. ఆ వ్యక్తి డెకాయ్ ఆపరేషన్లో 10 బ్రీజర్లు 12 బీర్లు 10 రూపాయలు ఎక్కువతో అమ్మడం జరిగింది. అయితే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆయన ఇంకా ఎవరికైనా ఈ విధంగా అమ్ముతున్నావా అని విచారించగా ఒక శంకర వెంకట హరిబాబు అనే వ్యక్తికి ప్రతిరోజు గత 10 రోజుల నుంచి ప్రతిరోజు ఒక కేసు లిక్కర్ అంటే 9 లీటర్ బాటిల్ 9 వస్తాయి కేసులు. 180 ml అయితే 48 వస్తాయి, 1 లీటర్ బాటిల్ 9 వస్తాయి. ఈ విధంగా 9 లీటర్ బాటిల్ ప్రతిరోజు అమ్ముతున్నట్టు తెలిపాడు. మేము ఈ శంకర వెంకట హరిబాబు ఎవరైతే ముంగమూరు డంకలు ఉంటున్నాడో ఆయన ఇల్లు సోదా చేయగా ఆ ఇంట్లో ఈ సుబ్రహ్మణ్యం ఏదైతే చెప్పాడో ఆ 9 లీటర్ బాటిల్లు మరియు 80 HD విస్కీ చీప్ లిక్కర్ బాటిల్లు 180 ml మరియు 5 మ్యాన్సన్ హౌస్ విస్కీ హైదరాబాద్ నుంచి ఇచ్చిన 5 మ్యాన్సన్ విస్కీ బాటిల్లు మరియు అదే హైదరాబాద్ నుంచి ఇచ్చిన 16,000 క్యాపులు మనమైతే ఏదైతే మెక్డోవల్ బ్రాందీ పైన నిప్ చేస్తాం మెక్డోవల్ బ్రాందీకే సంబంధించిన క్యాబ్లు ఎంటీ క్యాబ్లు మాకు దొరకడం జరిగింది.
అదేవిధంగా ఒక 60-55 నుంచి 60 వరకు బాటిల్ మనకి ఎంటీ మెక్డోవల్ బ్రాండ్ది 180 ml బాటిల్ కానీ దొరకడం జరిగింది. ఆ బాటిల్ ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన ఇక్కడ అందుబాటులో ఉన్న బాటిల్ లిక్కర్ తీసుకొచ్చి వివిధ షాపుల నుంచి తీసుకొచ్చి అంతో ఇంతో నీళ్లు కలిపి దాన్ని డైల్యూషన్ చేసి ఈ ఖాళీ బాటిల్లో నింపి ఆయన దగ్గర ఈ 16,000 క్యాప్లు అయితే అనే ఒక్కొక్క క్యాప్ ఒక్కొక్క బాటిల్కు ఫిట్ చేయడానికి మిషన్ కానీ మేము సీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఆయన అమ్ముతున్నట్లు తెలపడం జరిగింది. అయితే మొత్తం అంతా సీజ్ చేసి ఈ మిగతా లిక్కర్ కానీ మిగతా లిక్కర్ ఎక్కడి నుండి తెచ్చినావు అని అడగ్గా ఈ 80 HD విస్కీ బాటిల్ మన 08001 కోడ్ గల మన కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర షాప్లో తీసుకురావడం జరిగింది. ఆ షాప్ సూపర్వైజర్ ముగ్ధం వెంకటప్రసాద్ ఆయనకి ఇచ్చినట్టు తెలవగా ఆ సేల్స్ సూపర్వైజర్ కానీ విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం నేరం అనే ఉద్దేశంతో నేరము ప్రజల ఆరోగ్యానికి హానికరం ఉద్దేశంతో వెంటనే సీజ్ చేయడం ఇదంతా కేసు బుక్ చేయడం జరిగింది. డైల్ అయితే దాన్ని తీసుకొచ్చి ఇందులో నింపేసి దీనికి ఇలా పైన నుంచి కొట్టేస్తారన్నమాట. అది కింద తీసే కింద తీసేయాలా తీసేయండి రింగ్ లేకోకుండా డైరెక్ట్ అట్లా షాప్ కొట్టాలి అది లిక్కర్ ఉంటుంది లోపల ఇదంతా నీళ్ళు కలిపి అందరు ఉన్నారా మనం రండి సార్ బాటిల్ అలానే ఉంటుందా లూజ్ ఉంటుందా సార్ ఇది చివరి లాస్ట్లో ఉంది బాటిల్ లాస్ట్లో వాటర్ బాటిల్ లాగా లేదు అంతే లూజ్ ఏం కాదు అంతే ఇది ఒరిజినల్ జ్యోతి సాక్షి వచ్చారు జ్యోతి వచ్చారు మెడికల్ వెళ్ళారా రామచంద్ర తీసుకెళ్ళారా బుధవారం సాయంత్రం వెళ్ళింది అంటే అదేవిధంగా నిన్నటి రోజు మేము వెళ్ళడం కంటే సాయం మధ్యాహ్నం 2 గంటలకు 9 లీటర్లు అంటే ఒక కేసు 9 లీటర్లు ఉంటాయి 9 లీటర్లు అమ్మడం జరిగిందనమాట. మేము ఈ హరిబాబు ఇంటిని సోదా చేయగా నిన్న సోదా చీప్ లిక్కర్ 80 నిబ్బులు మరియు ఎంటీ సీసాలు
మ్యాక్డోవల్స్ ఎంసీసాలు 54 ఎంసీసాలు, మరి అదేవిధంగా మ్యాక్డోవల్ ఎంటీ నిప్స్ ఎంటీ క్యాప్స్ అంటే ఎంటీ బాటల్ బాటల్లో ఈ మధ్యాహ్నం అంతా నింపి ఆ మధ్యాహ్నానికి మీద ఈ క్యా మూతలు సీల్లు ఫ్రెష్ సీల్స్ అనమాట నింపి చేయడం జరిగింది. ఇటువంటి సీల్స్ 16,000 ఈ క్యాప్స్ దొరకడం జరిగింది. మీరు చూసే ఉంటారు అక్కడ ఒకసారి చూసి ఈ స్టీప్ లిక్కర్ 80 నిబ్బులు మరియు ఎంటీ సీసాలు మ్యాక్డోవల్స్ ఎంసీసాలు 54 ఎంసీసాలు, మరి అదేవిధంగా మ్యాక్డోవల్ ఎంటీ నిప్స్ ఎంటీ క్యాప్స్ అంటే ఎంటీ బాటల్ బాటల్లో ఈ మధ్యాహ్నం అంతా నింపి ఆ మధ్యాహ్నానికి మీద ఈ క్యా మూతలు సీల్లు ఫ్రెష్ సీల్స్ అనమాట నింపి చేయడం జరిగింది. ఇటువంటి సీల్స్ 16,000 ఈ క్యాప్స్ దొరకడం జరిగింది. మీరు చూసే ఉంటారు అక్కడ సత్యమి మ్యాన్సన్ విస్కీ అవుతానేమి హెచ్డి విస్కీ అయితేమి ఈ బాటిల్స్ అన్ని తీసుకొచ్చి దానిలో డైల్యూషన్ చేసి అంటే నీళ్లు కలిపి ఎంటీ బాటిల్లో నింపి ఆ ఎంటీ బాటిల్ క్యాప్ నింపడం జరుగుతుంది. ఒంగోలు సీసీఎన్ పోలీసులు అంతర్ జిల్లా నేరస్తుని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ వద్ద ముద్దాయిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలానికి చెందిన చింతల సిసింద్రి, నెల్లూరు, కనిగిరి, పొన్నలూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో చోరీకి పాల్పడుతున్నట్లు సిసిఎస్ డిఎస్పీ ఏ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిసిఎస్ డిఎస్పీ ఏ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నిందితుడిపై పలు నేరాల కేసులు నమోదైనట్లు తెలుపుతూ చోరీ సొత్తు గురించి వివరించారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి మన ప్రీతమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు చింతల శిశింద్రి తండ్రి సుబ్బయ్య 23 సంవత్సరాలు ఇతన్ని ఈరోజు 2:00 నియర్ ఒంగోలు రైల్వే స్టేషన్లో దగ్గరలో ఫ్లైఓవర్ దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ఈ ఇతను చేసిన నేరాల్లో క్రైమ్ నెంబరు 427 అండర్ సెక్షన్ 19, ఇది బొలోరు వెహికల్, అది నెల్లూరు జిల్లాకు చెందినటువంటిది. అది ఒకటి దాదాపు వాల్యూ 5 లాక్స్ అండి. అలాగే కనిగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక నేరం, అలాగే పొన్నలూరు పోలీస్ స్టేషన్కి చెందినటువంటి ఒక నేరం, సుజుకి మోటార్ సైకిల్ జెస్సర్, అలాగే ఒంగోళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సుజుకి మోటార్ సైకిల్ దాదాపు వాల్యూ 85,000, ఇవన్నీ కలిపి టోటల్ ఆల్ వర్త్ 6,85,000ని మరి రికవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి సిసిఎస్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి స్టాఫు,
మరి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వారి స్టాఫ్ అందరూ జాయింట్గా చేసి దీంట్లో మరి ఇంత ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి నాతో పాటు నేనంటే తెలుసు కదా ప్రసాద్ కుమార్ సిసిఎస్ డిఎస్పి, తర్వాత టౌన్ డిఎస్పి కేవీఎన్వి ప్రసాద్ గారు, అలాగే ఆ ఎస్ఈఏ అల్తాఫ్ హుస్సేన్ గారు, అలాగే మన టూ టౌన్ సిఐ గారు ఎం రాజేష్ గారు, అలాగే ఎస్ఐస్ లక్ష్మణస్వామి డేవిడ్, ఏఎస్ఐ నాగేశ్వరరావు బాల, అదే వీరాంజనేయులు వై వెంకటేశ్వరరావు చంద్రశేఖర్ అందులో లేదేమో ఆయన సుధాకర్ సుబ్బారావు కృష్ణారెడ్డి మిగతా స్టాఫ్ అంతా కూడా ఇందులో కోఆపరేట్ చేసి మరి ఇది అరెస్ట్ చేయడంలో సహకరించారండి. ఈ ప్రెస్ నోట్ అందరూ తీసుకుంటే విషయాలన్నీ గ్రహించవచ్చు. ఇందులో మీకు ఇంకా డౌట్లు ఉంటే చెప్పచ్చు దర్శక. ఇందులో ఒక నేరంలో ఉంగరం ఇది ఒకటి అది గమనించండి. ప్రాపర్టీ అదో వెహికల్ ఆ రెండు వెహికల్స్ ఇది ఒకటి మొత్తం నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ అది. ఓకేనండి థ్యాంక్ యూ. ఇది తల సార్ ఓకే సార్ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి మన ప్రీతమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు చింతల శిశింద్రి తండ్రి సుబ్బయ్య 23 సంవత్సరాలు ఇతన్నే ఈరోజు 2:00 నియర్ ఒంగోలు రైల్వే స్టేషన్లో దగ్గరలో ఫ్లైఓవర్ దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది ఈ ఇతను చేసిన నేరాల్లో క్రైమ్ నెంబరు 427 అండర్ సెక్షన్ 19 ఇది బొలోరు వెహికల్ అది నెల్లూరు జిల్లాకు చెందినటువంటిది అది అది ఒకటి దాదాపు వాల్యూ 5 లాక్స్ అండి. అలాగే కనిగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక నేరం, అలాగే పన్నలూరు పోలీస్ స్టేషన్కి చెందినటువంటి ఒక నేరం సుజుకి మోటార్ సైకిల్ జస్సర్, అలాగే ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సుజుకి మోటార్ సైకిల్ దాదాపు వాల్యూ 85,000 ఇవన్నీ కలిపి టోటల్ ఆల్ వర్త్ 6,85,000ని మరి రికవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి సిసిఎస్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి స్టాఫ్ మరి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వారి స్టాఫ్ అందరూ జాయింట్గా చేసి దీంట్లో మరి ఇంత ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి నాతో పాటు నేనంటే తెలుసు కదా ప్రసాద్ కుమార్ సిసిఎస్ డిఎస్పి, తర్వాత టౌన్ డిఎస్పి కేవీఎన్వి ప్రసాద్ గారు, అలాగే ఆ ఎస్ఈఏ అల్తాఫ్ హుస్సేన్ గారు, అలాగే మన టూ టౌన్ సిఐ గారు ఎం రాజేష్ గారు, అలాగే ఎస్ఐస్ లక్ష్మణస్వామి డేవిడ్, ఏఎస్ఐ నాగేశ్వరరావు బాల, అదే వీరాంజనేయులు వై వెంకటేశ్వరరావు చంద్రశేఖర్ అందులో లేదేమో ఆయన సుధాకర్ సుబ్బారావు కృష్ణారెడ్డి మిగతా స్టాఫ్ అంతా కూడా ఇందులో కోఆపరేట్ చేసి మరి ఇది అరెస్ట్ చేయడంలో సహకరించారండి. ఈ ప్రెస్ నోట్ అందరూ తీసుకుంటే విషయాలన్నీ గ్రహించవచ్చు. ఇందులో మీకు ఇంకా డౌట్లు ఉంటే చెప్పచ్చు దర్శక. ఇందులో ఒక నేరంలో ఉంగరం ఇది ఒకటి. ఈ వార్తలు ఇంత సమాప్తం. తెలుగు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.